హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈరోజు వీడియో వచ్చేసి చెక్కగారెలు, అలానే కట్టెగారెలు అంటారు, ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి వీటికి. మేమైతే చెక్కగారెలు అంటాం, అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చూసారా ఇక్కడ ఈ కట్టెగారెలు ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా పొంగాయి, చిన్నపాటి పానీపూరిలాగా చాలా బాగా క్రిస్పీగా గుల్లగా వచ్చాయి. సో వీటి టెక్నిక్స్ ఏంటి, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అందుకంటే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, ముందుగా పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే గల్ల ఉప్పు. సో పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువనే తీసుకోండి, కారంగా ఉంటేనే బాగుంటాయి మనకి. సో వీటన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అండ్ అలాగే నువ్వులు, పచ్చి నువ్వులు తీసుకొని వాటిని ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి కాబట్టి చాలా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఈ రంగు వస్తే సరిపోతుంది. అండ్ మనం పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే ఉప్పు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ముందే కరివేపాకు వేస్తే ఏంటి అంటే మిక్స్ అవ్వదు, సో అందుకని తర్వాత వేసుకోవాలి. అండ్ ఇప్పుడు లాస్ట్గా అవంతా బాగా మెత్తగా పోయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి. ముందే జీలకర్ర వేస్తే ఏంటంటే అవి తొందరగా మెత్తగా అయిపోతుందని లాస్ట్లో యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, ఈ చెక్కగారెలకి మనం కంపల్సరీగా హాట్ వాటర్ యూస్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ని హీట్ చేస్తున్నా, ఖచ్చితంగా హాట్ వాటర్ని యూస్ చేయాలి. హాట్ వాటర్ని యూస్ చేస్తేనే మనకి అవి అంత గుల్లగా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వరిపిండి, అదే బియ్యపిండి అంటాం కదా, సో బియ్యపిండి తీసేసుకోవాలి. బియ్యపిండిలో ఇదేంటంటే హోమ్ మేడ్ బటర్, అమ్మ తయారు చేసింది అనమాట వెన్న, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా మేము ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఈ చెక్కగారెలకి ఈ బటర్ అనేది యాడ్ చేయడం వల్ల గుల్లగా వస్తాయి. అండ్ హాట్ వాటర్, ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట మనకి చెక్కగారెలు పర్ఫెక్ట్గా ఇలా రావటానికి. చూసారు కదా బటర్ ఎంత బాగుందో, ఇంట్లో హోమ్ మేడ్. సో ఫస్ట్ ఏంటంటే ఆ బటర్ మొత్తం ఆ పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మనం పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసాం కదా, అది కూడా వేసేసుకుని మొత్తం పిండికి మొత్తం పట్టించుకోవాలి. ఇదేంటి అంటే పెసరపప్పు, పెసరపప్పు నానబెట్టుకొని ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే మేము చిన్నవి చేసాం కదా అందుకని మేము పెసరపప్పు యాడ్ చేసాం. అండ్ ఇప్పుడు ఫైనల్గా నువ్వులు, ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం పిండంతా సరిపోయేలా కలుపుకోవాలి. ఇందులో ఏంటి అంటే ఇందాక మనం గల్లుప్పు వేసాం కదా, సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చూసుకొని చెక్ చేసుకొని చేసుకోండి. ఇప్పుడు ఆ హాట్ వాటర్ ఉన్నాయి కదా, హాట్ వాటర్ని మిక్సీలో పోసామన్నమాట. సో ఆ వాటర్ని మొత్తం పిండి కలుపుకోవాలి. సో ఇలా మొత్తం పిండి మొత్తం ఇలా గట్టిగా కలుపుకోవాలి. మనకి పిండి గట్టిగా కలుపుకుంటేనే బాగుంటుంది, లేకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. సో ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఏంటి అంటే చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి, చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఏంటి అంటే ఇవి కొంతమంది చాలా నేను చూసినంతవరకైతే పెద్దగా చేస్తారు, కాదు మేము చిన్నగా చేసుకుంటాం. సో మా సైజ్కి తగ్గట్టుగా మనకి ఏ సైజ్ అయితే ఇష్టమో ఆ సైజ్లో ఆ పిండి తీసుకొని ఇలా బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా చేసుకున్న బాల్స్ అనేది ఇలా పూరి ప్రెస్తో ప్రెస్ చేసుకోండి. పూరి ప్రెస్ లేకపోయినా మన ఇంట్లో చపాతీ కర్రీ ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. కాకపోతే పూరి ప్రెస్ ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అందుకని మేము ఇదే యూజ్ చేస్తాం. అండ్ ఇలా చేసుకున్న వాటర్ అన్నింటినీ కళాయిలో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ పూరి ప్రెస్ ఏంటి అంటే ఒక 2 ప్లాస్టిక్ కవర్స్ తీసుకోండి, దానికి ఆయిల్ అప్లై చేసి మిడిల్లో ఆ పిండి ఉంచి ఇలా ప్రెస్ చేసుకోండి. చాలా పలుచగా ప్రెస్ చేసుకోండి, చాలా పలుచగా ప్రెస్ చేసుకుంటేనే అవి పొంగి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అన్నమాట, మందంగా ఉంటే అంత బాగుండదు. సో ఇలా చేసుకున్న వాటర్ అన్నింటినీ ఆయిల్ హీట్ అవుతుంటుంది కదా, ఆ ఆయిల్లో వేసి పక్కన పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్లే. నేనేమో ఇలా ప్రెస్ చేస్తున్నాను, అమ్మ కళాయిలో వేస్తుంది, నాన్న ఇంకో కజిన్ ఉన్నాడు కదా శివ, వాళ్ళిద్దరూ బాల్స్ చేస్తున్నారు. సో వీటన్నింటినీ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి మెయిన్గా ఏంటంటే చెప్పాను కదా, హాట్ వాటర్ అండ్ వెన్న బటర్ ఉంటే ఈ రెసిపీ మనకి చాలా బాగా వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఈ టెక్నిక్స్తో ఈ పదార్థాలతో చేసుకుంటే మనకి ఈ చెక్కగారెలు లేకపోతే కట్టెగారెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా పొంగాయో,
చాలా అంటే చాలా బాగా పొంగి ప్రతి ఒక్కటి పొంగింది చాలా క్రిస్పీగా గుల్లగా ఉంది ఇట్లా ముట్టుకుంటేనే అవి ఆల్రెడీ ఇట్లా ముట్టుకుంటేనే ఇలా విరిగిపోతున్నాయి అన్నమాట అంత అంత క్రిస్పీగా అంత టేస్టీగా వచ్చాయి ఇది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్